హలో ముద్దమంతి పువ్వ, ఏకాంతంగా ఎవరి కోసం నేను చూస్తున్నావు? మిస్టర్, మీకోసం అతను కాదులే, కానీ మీ పని మీరు చూసుకోండి. చూడు మిస్, చూడండి, మై నేమ్ ఇస్ కల్పన. చూడు కల్పన, నీ అందం చూస్తుంటే ఉక్కిరిగా చేసి నా బిగిలో కవించుకోవాలనుంది. కనిపించిన ప్రతి ఆడబిల్ల మీద ఆశ పెంచుకోవడం మీ ఆరోగ్యానికి అంత మంచిది కాదనుకుంటా. చూడు మేఘమాల, ఈ గడకు రాజైనా తమ్ముణ్ణి, ఈ గడపై నా కంటపడ్డా ఏ అడవి ఇంతవరకు తప్పించుకోలేదు. చూడు, నువ్వు ఉద్యోగం కోసం కలెక్టర్ గారిని కలిశావంట? అవును, కలిశాను. ఆ ఉద్యోగం నీకు కావాలంటే మేము చెప్పినట్టు ఒకణ్ణి ప్రాణాలు తీస్తే ఆ ఉద్యోగం నీకొస్తుంది. చెయ్యకపోతే ఛీ, అయినా నువ్వు అసలు మనిషివైనా? ఒక ఆడదాన్ని అడ్డం పెట్టుకొని ఒకరిని అంతం చేయాలనుకోవడం మగతనం కాదు. ఆ పనికి నేను చచ్చిన ఒప్పుకోను. ఏ కల్పన, చివరిసారిగా అడుగుతున్నాను, మర్యాదగా చెప్పుకుంటావా లేదా నా చేతిలో అగమవుతావా? చావడానికైనా సిద్ధపడతాను, కానీ ఇలాంటి నీచమైన పనికి మాత్రం నేను ఒప్పుకోను. నిన్ను చంపితే నాకేం వస్తుంది? నీ శవాన్ని నిర్వహించి నీ సామర్థ్యాల పడి స్కూల్ ముందు సవాలుగా పారేస్తాను. ఒంటరిగా ఉన్నాడు దాని బాయ్, అగత్యం చేస్తున్నారా రాజకల్? తీరుల్లో పొదులు కొట్ట మాత్రా కన్నయ్యా, ఎవరో ఇంతకీ ఆడారు పరదేశ కమ్మందులు తలలు నరికిన తెలుగు సింహని, వీర పాండ కట్ట బ్రహ్మ వారసుని, ఈనాడు సదేశాలు మీలాంటి కమ్మందులు మడల వస్తానికి వచ్చిన రౌడిని రౌడి యోగేంద్రి. రౌడీ యోగేంద్ర అంటే నువ్వేనా? ఈ కడల బతకడానికి భయపడే పారల్లో తలదాచుకున్న యోగేందర్ పారిపోవడానికి నేను పిరికివాణ్ణి కాదురా తమ్ముడు మునగానే నేను పారను పోయింది. చదువుకోవడానికే కానీ ప్రాణాలు కాపాడుకునే సన్యాసం పుచ్చుకున్న సన్యాసిని కాదు, తెలంగాణ కోసం పంచక పుట్టిన రాజశేఖర్ తమ్ముని. మర్యాదగా వెళ్ళు. అడ్డు వచ్చినవని తల నరకడే కదా తల వంచుకొని పోడు. ఈ యోగేంద్ర జాతకన్నా లేదు, మర్యాదగా ఈ అమ్మాయికి క్షమాపణ చెప్పి ఇక్కడ నుండి వెళ్ళు. లేదా ఏం చేయలేవురా, మమ్మల్ని నిలవలేకుండా చేసిన రాజశేఖర్ కాడే ఏమి చేయలేక గురు పుత్రం అనుకున్నాడురా? నువ్వేం చేస్తావురా మమ్మల్ని? ఏ బాబు, ఆనాడు కుతంత్ర పని చేసి మా నేను పట్టణం పెట్టుకున్నావు, ఈనాడు ఈ యోగేంద్ర మీ రక్తంతో మా అన్నయ్యకు ఆత్మశాంతికి రక్త తర్పణ చేస్తా. మమ్మల్ని అరగడానికి సవాలు చేస్తున్నా నిన్ను, కండ కండాలుగా నరకపోతే
క్రికెట్ మాటిరాజు తమ్మునే కాదు మా అన్నాడు తమ్మిండు నీ శరీరమే చల్లా చదురు చేసే ఈ యోగేశ్వర తమ్మిండు మాటిరాజుకి తెలియజేస్తా మమ్మల్ని ఎదిరించిన నిన్ను ప్రాణం తీసేంత వరకు నువ్వు కాల రుద్రు అయితే నేను ప్రళయ సృష్టించిన ప్రళయ కాల రుద్రునే ఆ కంటిని తెచ్చే ప్రళయ జాలకి మిమ్మల్ని మార్చి మచ్చి చేయగలను. ఏ యోగేంద్ర రే అరకురా నువ్వేనుకలా ఇంకా రవిస్తే నీ కంట నరలు బిగి రుద్రవీణ వాదిస్తా. మీకు త్వరలోనే అంత కీరో చేయబోతున్నాను. నీ అంతు చూస్తా. ఏ వెళ్ళారా? చాలా థ్యాంక్స్ అండి, సమయానికి దేవుళ్ళే వచ్చి నన్ను రక్షించారు. నో మెన్షన్, నో మెన్షన్. చూడండి ఈ గడపై ఏ కష్టం వచ్చినా ముందుగా తలుపు తట్టేది మా రాజశేఖర్ గారిని. అలాంటి మహానుభావు నడిచిన గడపై ఎవరికి అన్యాయం జరగదు. ఇంతకు నీ పేరు చెప్పలేదు. నా పేరు కల్పన, నేను కన్నదేనండి. ఓ కల్పన, వెరీ నైస్. చూడండి ఈ సృష్టిలో ఎవరు అనాథలు కాదు, ప్రతి ఒక్కరికి ఆ భగమంత్రే తోడుంటాడు. అవును సార్, అప్పుడప్పుడు మీలాంటి మనిషి రూపంలో ఆ భగవంతుడు ఇంకా ఉన్నాడా అనిపిస్తుంది. చూడండి నన్ను ఆ భగమంతు చేసి పొగడకండి, ఎందుకంటే నేను చెడిపోతానేమో. సరే కల్పన, నా టైం ఏం తెలుస్తా. అలాగేనండి, ఇలాంటి ధైర్యవంతుని సాహస వీరుణ్ణి ఎలాగైనా ప్రేమించినట్టు నటించి నా బాగా ప్రతీకారం తీర్చుకోవాలి. యోగేంద్ర, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ సో మచ్ యోగేంద్ర.